తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో శ్రీకర్ ఫంక్షన్ హాల్ నందు ప్రభుత్వ విప్ మరియు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధ్యక్షతన పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు పరిచారని తెలిపారు. అందుకే ప్రజలు ఆయన మీద ఎంతో అభిమానం చూపిస్తున్నారని అన్నారు. రాబోయే కౌన్సిలర్ మరియు చైర్మన్ ఎన్నికల్లో 30 వార్డుల్లో గెలుపు సాధించాలని, అది నెరవేరాలంటే మనం అందరం కలిసికట్టుగా అసూయ ద్వేషాలు లేకుండా ప్రజలతో మమేకమై ఉండాలని తెలిపారు. అదేవిధంగా 1 నుండి 10 వార్డులు దారి సమస్యతో బాధలు పడుతున్నారని, ఆ సమస్య త్వరలో తీరుతుందని తెలిపారు. చిన్న గేటు నందు అండర్వేలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అధికారులతో మాట్లాడామని త్వరలోనే ఆ సమస్య తీరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుని పట్టణ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, చైర్మన్ అభ్యర్థి సుధారాణి, పోతల రమణ, పోతల లక్ష్మణ్, షేక్ క్వాజా, మోతుకూరి వెంకటేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిరోజు 2-3 వారాలు నేను మన పార్టీ ఆఫీస్లో సమీక్ష చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మున్సిపాలిటీకి ఆల్రెడీ ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. మనం ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు 2-3 వారాలు సమీక్ష ప్రారంభిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ప్రతి అభ్యర్థి మనతో పాటు మన కార్యకర్తలు కూడా ఒకసారిగా వార్డులో మన నాయకులు అందించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులు ఇస్తూ తీసుకుని ఒకసారి వారిని పర్సనల్గా కలవాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి రిమైండ్ చేస్తే, మనం గుర్తు చేస్తే తప్పకుండా వాళ్ళు మన పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన కాడి నుంచి పేద పడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా మంచిగా చేశారు. కానీ ఎవరిని పించే తిప్పని పెట్టలేదు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఏమి పంపే కాదు, మనందరూ కూడా ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దానిశెట్టి రాజాగారి మనసుని తెలుసుకొని ప్రవర్తించాల్సిన తీరు మనందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఇంకొక ఏంటంటే, ఒక సర్పంచ్ చూస్తుంటే అందరూ వినకపోయారు, సర్పంచ్ చెప్పింది చూశారు. కానీ ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు, ప్రజలన్నీ చూస్తూనే ఉంటారు. ఆ సర్పంచ్ అభ్యర్థిని అందరూ లేకపోయి కుమ్మక్కైనా కూడా అక్కడికే అంటే ఇక్కడ రెండు ఉన్నారు. ఒక అభ్యర్థిగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలి. రెండు, మనం ఎంత మంచిగా ఎంత గౌరవంగా ప్రజలతో కానీ కార్యకర్తగానే ఉంటే మన మీద ఎన్ని కొట్టలు చేసినా కూడా ఏమీ కూడా లేదు. ఆ కొట్టలన్నీ కూడా ఎలా చేయించాలి, ఎలా తీసుకోవాలో దాచే కాదు.